తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అనుక్షణం ప్రకటించి మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని డిసిసిఐ అధ్యక్షుడు పూచాడి శ్రీహరిరావు అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో గల జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు విద్యార్థి దశ నుండి ఉద్యమాలలో చురుకుగా పాల్గొని ప్రజల్లో చైతన్యపరిచిన మహనీయుడని కొనియాడారు. తెలంగాణ సాధనను కళ్ళారా చూడాలని ఎంతగా కోరుకునే చివరికి అది తీరే లోపే కన్నుమూశారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల పితామహుడు జయశంకర్ అంటూ ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని కోరారు. గౌరవనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ ఆవిర్భావం కోసం తన జీవితాన్నంతా త్యాగం చేసినటువంటి త్యాగధనుడు, తెలంగాణ భావవ్యాప్తి కోసం నిరంతరం శ్రమించినటువంటి వ్యక్తి, తాను తన జీవితాన్నే తెలంగాణ కోసం అంకితం చేసినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమం కోసం ఎవరు ముందుకొచ్చినా వాళ్లకు వెన్నుదన్నుగా ఉండి వాళ్లకు గైడ్ చేసి వాళ్లను వెంట నడిపించినటువంటి వ్యక్తి గౌరవనీయులు తెలంగాణ సిద్ధాంతకర్త మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. వారితో మాకున్నటువంటి అనుబంధం, వారు నిర్మల్కి వచ్చినప్పుడు మాతో ఇక్కడ గడిపిన సందర్భాలు, వాస సరస్వతి అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా వారితో మేము కలిసి వెళ్లడం జరిగింది. వారు చనిపోయినప్పుడు కూడా మరి మేము వరంగల్కి వెళ్లి వారి శవంతో పాటు అక్కడ టౌన్ హాల్లో ఒక రాత్రిపూట నిద్రించి మరుసటి రోజు వారి అంత్యక్రియల్లో పాల్గొన్న సందర్భం కూడా మేము ఉన్నదన్న విషయాన్ని మనవి చేస్తూ తెలంగాణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గౌరవనీయులు, తెలంగాణ వస్తే తెలంగాణకు ఏం జరుగుతుంది దాన్ని ఒక కలగన్నటువంటి వ్యక్తి గౌరవనీయులు జయశంకర్ గారు. అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి దోపిడిని, అణిచివేతను, రాజకీయ అణిచివేతను, అన్ని రకాల అణిచివేతల్ని సమాజం దృష్టికి తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యాన్ని రగించినటువంటి వ్యక్తి గౌరవనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి అంకిత భావంతో తెలంగాణ పురోభివృద్ది కోసం కృషి చేయడం ద్వారానే వారికి నిజమైన నివాళులు అర్పించడం వల్ల అవుతామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.